హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. కొత్తగా మతం మారినోడు ఒంటి నిండా నిలువునామాలు పెట్టుకొని సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్తున్నానంటే, సనాతన ధర్మ పరిరక్షకుడుగా దేశం మొత్తం ఇప్పుడు కొలుస్తున్న వ్యక్తి ది గ్రేట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనమాట. ఆయన గతంలో బాప్టిజం తీసుకున్న ఫ్రెండ్ ప్రోద్బలంతో అని చెప్పి చెప్పొచ్చు, ఓపెన్ స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు. బాప్టిజం తీసుకునే వ్యక్తి సనాతన ధర్మ పరిరక్షకుడు అయిపోయాడు అనమాట. ఈయనకు ఇప్పుడు బీజేపీ మద్దతు, కూటమి సర్కారు మద్దతు అనమాట. అట్లాంటి ఆయన ఇప్పుడు తిరుమలలో జరిగిన ఏదైతే అంటే శ్రీవారి లడ్డుకు సంబంధించి కల్తీ నెయ్యి, కల్తీ జంతు మాంసం కొవ్వు వాడినరని చెప్పి మొత్తం తిరుమల అపవిత్రమైంది, శ్రీవారి లడ్డు అపవిత్రమైందని చెప్పి ఇక గగ్గోలు పెడుతున్న తరుణంలో సార్ తెర మీదకి వచ్చి ప్రాయశ్చిత్త దీక్షకు 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని చెప్పి పలికిండు అనమాట. ఒకసారి ఆయన ఏమన్నాడో విందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కొక్కటి వచ్చేసి దర్శనానికి టికెట్ ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు, మీరు ఎవరు చేయలేదు. కానీ ఈవో కానీ మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టానికి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టానికి కాంట్రాక్ట్ ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ మీ అందరికీ బాధ్యత ఉంది, నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి పేదలు రాదు, ఎవరికి బాధలు రావంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. అన్నాడు కదా సారు, టీటీడీ బోర్డు అంటే అదేమి ధర్మ పరిరక్షణ బోర్డు కాదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చి కూర్చోవడానికి అని చెప్పి. ఇదే బీజేపీ నేతలు లేఖలు రాయలేదా మోడీ, అమిత్ షా, ఇతర నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళను సిఫార్సు లేఖలు తీసుకొచ్చి టీటీడీలో తీసేవేసింది నిజం కాదా? ఎంతసేపు గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పులు చేసిండా? టీటీడీ బోర్డుకు 1940 నుంచి చరిత్ర. ఎప్పుడైతే ఈ ఎన్టీ రామారావు అంటే రూపంలో కమ్మ పాలన స్టార్ట్ అయిందో అప్పటి నుంచే ఈ టీటీడీ బోర్డు అనేది వ్యాపార కేంద్రంగా మారిందన్నది అందరూ ఒప్పుకునే వాస్తవం. అట్లాంటి దాన్ని మరి పరిరక్షించాలి, ప్రాయశ్చితం జరగాలంటే మొత్తం సమూలంగా ప్రక్షాళన జరగాలి కదా. ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తాడు ఈయన? ఇంకా అత్యంత ట్రాజడీ ఏంటంటే, ఒకసారి చూడండి, బీఫ్ తింటూ రంజాన్ సందర్భంగా వాళ్ళు పెట్టే అంటే మత సామరస్యం కోణంలో ఆయన అనుకున్నా ఆయన తింటున్న ఫోటోలను బయటకు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు గతంలో ఈయన మాట్లాడిన మాటలు చూడండి ఒకసారి. నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం తినే ఆయన అన్న మాటలు, నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని నేను ఎలా చేసుకోనంటే స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటే ఆయన స్వామి వివేకానంద జీవి స్వామి వివేకానంద ఎక్కడ చెప్పిండు గొడ్డు మాంసం తిని ముందుకెళ్ళాలని? అంటే ఈయన ఇష్టానికి ఏదైనా మాట్లాడితే సోషల్ మీడియా ఊరుకుంటుందా? ఇప్పుడు మొత్తం డిస్కషన్ అంతా ఇదే అనమాట. ఇట్లాంటి వ్యక్తి సనాతన ధర్మ పరిరక్షకుడు అవ్వడం అన్నది అతిపెద్ద ట్రాజెడీ అనమాట దేశంలో. ముఖ్యంగా ఒక సెక్యులర్ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా మత కల్లోలాలు, మత ఘర్షణలు అనేవి లేవు. ఇక ఈయన వల్ల ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. ప్రాయశ్చిత్త దీక్షలు చేసేది దీనికోసమా? ముచ్చుమర్రి ఘటనలో ఇప్పటిదాకా చిన్నారి కనపడలేదు సార్, మీరు చెప్పిన 32,000 మందో 33,000 మందో అమ్మాయిలను చెరుకు తోటల నుంచి ఎత్తుకెళ్ళినారు, ఇంటెలిజెన్స్ నుంచి నాకు సమాచారం ఉందని చెప్పినావు కదా, మరి ఆ 33,000 మంది అమ్మాయిలేది, దానికోసం ఎప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేసినాం అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటిదాకా విజయవాడ వరదల్లో 60 మందికి పైగా చనిపోతే వాళ్ళకి సంబంధించిన లిస్టు లేదు, వాళ్ళ పేర్లు ఎవరో కూడా బయటపెట్టలేదు ఈ కూటమి. విజయవాడ వరదల్లో ఎంతమందికి మీరు సాయం చేసారో దానికి ప్రాయశ్చిత్త దీక్ష ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. 100 రోజుల పాలనలో మీరు సాధించింది ఎంబీబీఎస్ సీట్లను మాకు వద్దని చెప్పడమా? తర్వాత చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో సిబిఎస్ని ఎత్తేస్తే ఎందుకు మాట్లాడలేదు? వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం కోసం మీరు చేయాల్సిన దీక్ష అది, శ్రీవారి లడ్డు కోసం కాదని చెప్పి మొటికాయలు వేస్తున్నారు అక్షింతలు. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే కోణంలో మాత్రమే తిరుమల శ్రీవారి కోణంలోనే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తామంటే ఎట్లా? పోనీ మీ 100 రోజుల పాలన ఏమైనా సగం ఉందా? వీటన్నిటికీ ప్రాయశ్చిత్తం జరగాలి కదా. మీరెవ్వరూ రాజకీయం చేయాల్సిన పని లేదు. మన దేవదేవుడే తనను తాను ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలో ఆయనకు తెలుసు. ఎందుకంటే గతంలో చెన్నై వేదికగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ద్రవిడ ఉద్యమం అంటే ఏంది,
సనాతన ధర్మం లేదు, వాళ్ళది ఒక ఆల్టర్నేటివ్ భావజాలం విగ్రహారాధనను వాళ్ళు వ్యతిరేకిస్తారు. అట్లాంటి ప్రాంతం నుంచే తెలుగు రాష్ట్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం కన్వర్ట్ అయింది. ఎందుకో అయింది అంటే అది దేవదేవుడు చేసుకున్న ప్రక్షాళన, తనకు తానే ప్రాయశ్చితం కలగ చేసుకున్నాడు. అంటే ఎక్కడైతే ఈ వైష్ణవాన్ని శైవాన్ని నమ్మరో అక్కడి నుంచి దూరంగా దేవదేవుడే జరిగిన చరిత్ర ఈ శ్రీవారికి ఉంది. సో మీరు కొత్తగా ఈ లడ్డు ప్రక్షాళన పేరుతో, నెయ్యిలో జంతు మాంసం కలిసిందన్న ప్రక్షాళన పేరుతో మీరు ఈ రాజకీయ డ్రామాలు ఇవన్నీ ఆడాల్సిన పని లేదు. దేవదేవుడికి తాను ఎట్లా తనను తాను ఎట్లా రక్షించుకోవాలో, తనను తాను ఎట్లా శిక్షించుకోవాలో ఆయనకు తెలుసు. ఈ కుట్ర కోణంలో ఎవరిని శిక్షించాలో భవిష్యత్తులో ఆయన చూసుకుంటాడు. దేవుళ్ళని కాపాడేది కాదు మీకు మ్యాండేట్ ఇచ్చింది, ప్రజలకు సంక్షేమం కోణంలో ఒక కస్టోడియన్లుగా అంటే రాష్ట్ర ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడేందుకు మీకు మ్యాండేట్ ఇచ్చారు. అది పక్కకు పెట్టి ఈ అన్ని పొలిటికల్ డ్రామాలు ఆడతామంటే ప్రజలు సహిస్తారా? మిమ్మల్ని మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి దీక్ష చేసుకోండి. దేవదేవుని కాపాడేందుకు ఆయనను ప్రక్షాళన చేసేందుకు కాదు, ఆయనకు సంప్రోక్షణ ఆయనకు తెలుసు ఏం చేయాలని. ఆ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పడుతున్నాయి. ముందు వాడికి సమాధానం చెప్పిన తర్వాత ఇవన్నీ చేద్దరు కానీ.